హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ సీఎం జగన్ గారు ప్రతి విలేజ్కి కూడా బ్యాంక్ సేవలు అందుబాటులో తీసుకురానున్నారు ఈ పథకం ద్వారా ఇక్కడ అందరికీ కూడా విలేజ్లోనే ఏ అమౌంట్ తీసుకోకుండా అమౌంట్ తీసుకోవడం వేసుకోవడానికి అదేవిధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించారు పూర్తి వివరాలను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి మినీ బ్యాంకులు ఇక్కడ మీరు చూడొచ్చు అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సేవలు కూడా వారి ముంగిట్లోకి వచ్చేలా మరో అడుగు ముందుకేసింది రైతుకు అన్ని విధాలుగా తోడుగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను మినీ బ్యాంకులుగా మార్చేసింది రైతులంతా బ్యాంకులకు వెళ్లకుండానే ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేసింది ఇక్కడ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా ఏ అయితే ఆర్బీకేలు ఎన్నైతే ఉంటాయో వాటి ద్వారా బ్యాంకింగ్ సేవలు అయితే అందుబాటులోకి తెచ్చుకునేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేశారు ఇప్పటికే ఇక్కడ వాళ్ళు ఉదాహరణకు ఒక జిల్లాలో ఇక్కడ ఆరు వందల నలభై మంది బిజినెస్ కరస్పాండెంట్లు కూడా నియమించడం అయితే జరిగింది ఇక ఆర్బీకేలోనే దీన్ని అమలు అయితే చేస్తున్నారన్నమాట ప్రయోగాల్లోని ప్రయోగం ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి అయితే రానున్నాయి ఇక వరకు ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఉండడం జరిగింది ఆర్బీకేలో ఇక్కడ నుంచి ఆర్థిక లావాదేవీలు అన్నదాతల చెంతకే బ్యాంకింగ్ సేవలు జిల్లాలోనే అంటే ఇక్కడ ఇది మనకి ప్రకాశం డిస్టిక్ అనమాట ఇలా ప్రతి జిల్లాలో ఎన్నైతే ఉంటాయో ఆర్బీకేల్లో వాటిలోని ఇక్కడ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ అధికారులు ఏం చెప్తారో చూస్తే ఆర్బీకేలో బ్యాంకు సేవలు గొప్ప విషయం ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా బ్యాంకు సేవలు అవకాశం కల్పించడం ఆహ్వానించ తగ్గ విష పరిణామం దీనివల్ల రైతులకు సత్వరమే బ్యాంకు సేవలు అందించడంతో పాటు ఆదాయం ఆదా అక్కడ సమయం ఆదా అవుతుంది దీంతో బ్యాంకుల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు బ్యాంకు సేవల కోసం ప్రతిరోజు మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి అయితే వస్తుంది ఇక్కడ నుంచి ఆ ప్రాబ్లం అయితే ఉండదని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఇక రైతులు వెసులుబాటు మేరకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమౌంట్ ఏ విధంగా తీసుకోవచ్చు అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ సేవలు ఎలా ఉంటాయో చూస్తే బిజినెస్ కరస్పాండెంట్ల వద్ద గ్రామాల్లోని రైతులతో పాటు గ్రామస్తులు కూడా ప్రతిరోజు ఇరవై వేలు వరకు తీసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇరవై వేల వరకు డిపాజిట్ కూడా చేయవచ్చు ఇకపోతే పదివేల వరకు ఆన్లైన్లో నగదు బదిలీ చేసుకోవచ్చు కూడా ఆర్థిక లావాదేవీలు నిర్వహించినందుకు బిజినెస్ కరస్పాండెంట్లకు ఎలాంటి ఛార్జీలు కానీ కమిషన్లు కానీ పర్సంటేజ్లు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వం బ్యాంకులు యాజమాన్యాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఉచితంగానే లావాదేవీలు నిర్వహిస్తారు ఇది ప్రధానంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం అయినప్పటికీ కూడా గ్రామస్తులు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా తెలియజేస్తున్నారు సో చూసారు కదా రేపటి నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ హ్యాపీగా ఏ అమౌంట్ కూడా పెట్టకుండా ఆర్బీకేలో ఈ సేవలు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది అందువల్ల అందరూ కూడా ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు ఇరవై వేల వరకు తీసుకోవచ్చు ఇరవై వేల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు పదివేల వరకు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లేటెస్ట్ అప్డేటు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం